హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ స్టైల్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను, మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను, బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి తొలి ఏకాదశి పూజ అన్నమాట. మా ఇంట్లో నేను ఎలా చేసుకున్నాను అనేది చూపించేస్తాను. ఈరోజు నేను ఉండ్రాళ్ళు ప్రసాదం చేయాలని అనుకుంటున్నాను. ఉండ్రాళ్ళలోకి అని చెప్పి ఈ విధంగా బొబ్బర్లని ముందు రోజు నైటే నానబెట్టి ఉంచుకున్నాను. ఈ బొబ్బర్లు అనేవి చక్కగా నానిపోయినాయి. ఇప్పుడు ఒక్కొక్కరిలోకి వీటిని తీసుకుని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని సాల్ట్ కూడా యాడ్ చేసుకుని మూత పెట్టి ఒక 3-4 విజిల్స్ పెట్టుకున్నామంటే ఈ బొబ్బర్లు అనేవి చక్కగా ఉడికిపోతాయి. నేను ఇక్కడ కుక్కర్ పెట్టేసి దేవుడి దగ్గర అన్నీ కూడా సర్దుకుంటున్నాను అనమాట. ఈ విధంగా చేసామంటే మనకి రెండు పనులు కూడా ప్యారలల్గా అవుతూ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి నాకు బొబ్బర్లు చక్కగా ఉడికిపోయినాయి. నేను ఇప్పుడు ఇంకా వాటర్ని యాడ్ చేసుకుని వాటర్ మరిగిన తర్వాత రవ్వని యాడ్ చేసి కలుపుతున్నాను. మనం వేసే రవ్వకి ఎంత వాటర్ అయితే పడుతుందో అంత వాటర్ని యాడ్ చేశాను అనమాట. ఈ బొబ్బర్లు ఉడికిన తర్వాత మిగిలిన వాటర్ ఉంటుంది కదండి, ఆ వాటర్ని కూడా మనం కౌంట్లోకి తీసేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేను కరాచిన ఒక ప్రసాదానికి అని చెప్పి పక్కనే రెడీ చేస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి నాకు ఉప్పుడు పిండి రెడీ అయిపోయింది. దీన్ని మనం ఒక పెద్ద ప్లేట్లోకి తీసుకుని చల్లారు పెట్టుకుని ఉండరాల కింద చేసుకోవడమే. ఇక్కడ వచ్చేసి నాకు కరాచిన ఒక ప్రసాదం కూడా రెడీ అయిపోయింది. ఆ ప్రసాదం తీసేసి నేను అదే గిన్నెలో మళ్ళీ బియ్య పరవడానికి అని చెప్పి పాలు పెట్టాను. ఇక్కడ వచ్చేసి నాకు పాలు కాగిపోయినాయి. ఇప్పుడు నేను బియ్యాన్ని యాడ్ చేస్తున్నాను అనమాట. నేను ఎప్పుడు కూడా దేవుడికి చేసే ప్రసాదం పరవాణంలో మాత్రం బియ్యాన్ని అస్సలు కడగనండి, ఆవు నేతితో తడిపి మాత్రమే వేస్తాను. అంతేకాకుండా ఈ విధంగా చేయడం వలన ప్రసాదం కూడా తొందరగా ఉడికిపోతుంది. ఈ బియ్యం అనేవి చక్కగా ఉడికిన తర్వాత బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. నేను ఎప్పుడు కూడా బెల్లాన్ని కూడా చితక్కొట్టకుండా ముక్కలాగే వేసేస్తాను. బెల్లం అనేది నెమ్మదిగా కరుగుతుంది, ప్రసాదానికి చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది. నా ప్రసాదాలు అయితే రెడీ అయిపోయినాయి. నేను ఇంకా పూజ చేయడం స్టార్ట్ చేసేసాను అనమాట. ఇక్కడ వచ్చేసి నేను ఈ విధంగా పూజ చేసుకుంటున్నాను. స్వామివారికి నేను పువ్వులు తులసి దళాలు ఈ విధంగా అలంకరించుకున్నాను. ఈరోజు పిండి ప్రెందుల్లో దీపారాధన చేస్తే చాలా మంచిదండి. వీలైతే 3, 5, 11 ఈ విధంగా మనం ప్రమిదల్ని చేసుకుని దీపారాధన అనేది చేసుకున్నట్లయితే చాలా మంచిదన్నమాట. నేను ఇక్కడ వచ్చేసి 5 ప్రమిదలను చేసుకున్నాను. ఈ ప్రమిదలు తయారు చేసుకోవడానికి మనం తడి బియ్యప్పిండినైనా పొడి బియ్యప్పిండినైనా వాడుకోవచ్చు. నేను ఇక్కడ వచ్చేసి పొడి బియ్యప్పిండినే వాడాను. బియ్యప్పిండిని తీసుకుని నేను అందులో కొంచెం ఆవుపాలు బెల్లం యాడ్ చేసి వాటర్ని యాడ్ చేసి ఈ విధంగా ప్రమిదల్లా చేసుకున్నాను. ఈ విధంగా తయారు చేసిన ప్రమిదలకు గంధం కుంకుమలతో అలంకరించాను. తర్వాత ఆవు నెయ్యితో దీపారాధన అనేది చేస్తున్నాను అనమాట. ఈ దీపాలన్నీ కూడా వెలిగించి స్వామివారికి చూపించి గోవింద నామాలన్నీ చదువుకున్నాను. ఈ తొలి ఏకాదశి రోజునాడు ఉల్లిపాయ వెల్లుపాయ తినకుండా ఉంటే చాలా మంచిది. ఇక్కడ వచ్చేసి నేను గోవింద నామాలు చదువుకుంటూ పువ్వుల్ని పూజ చేస్తున్నాను అనమాట స్వామివారికి. నా పూజ అంతా కూడా అయిపోయిన తర్వాత ధూపం ఇచ్చాను అగరబత్తులతోటి. ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అని అంటారు. ఈ తొలి ఏకాదశిని సైన ఏకాదశి అని, హరివాశ్రమ అని, వేలాల పండుగ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ తొలి ఏకాదశి నుంచే మనకి పండుగలన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. వినాయక చవితి, వరలక్ష్మీ వ్రతం, దసరా ఇవన్నీ కూడా తొలి ఏకాదశి తర్వాతనే వస్తాయి. మనకి సంవత్సరానికి మొత్తం 24 ఏకాదశులు వస్తాయి. ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అని అంటారు. ఈ రోజున శ్రీ మహావిష్ణువు నిద్రకు ఉపక్రమిస్తారు. ఈ రోజు నుంచి 4 నెలల పాటు ఆయన నిద్రలోనే ఉంటారన్నమాట. ఈ 4 నెలల్ని చాతుర్మాస దీక్ష అని కూడా అంటూ ఉంటారు. ఈ తొలి ఏకాదశి పండుగ ముందు రోజుకే నేను మొత్తం ఇల్లంతా కూడా క్లీన్ చేసుకున్నాను. భూజులు అవి దులిపేసుకుని మొత్తం ఇల్లంతా కూడా క్లీన్ చేసుకుని పెట్టుకున్నాను. ఈరోజు ఉదయాన్నే లేచి ఇల్లంతా మళ్ళా క్లీన్ చేసుకుని నేనైతే ఈ విధంగా పూజ చేసుకున్నాను. ఈరోజు చేసే దైవ ఆరాధనకి, దేవాలయ దర్శనానికి కూడా చాలా మంచి ఫలితం అనేది ఉంటుంది. నేనైతే ఇక్కడ అగరబత్తి దీపం ఇచ్చిన తర్వాత నైవేద్యాన్ని స్వామివారికి సమర్పించాను.
శ్రీ మహావిష్ణువుకి సమర్పించే ప్రసాదంలో తులసి దళం వేసినట్లయితే ఆయన చాలా సంతోషపడతారట. అందుకనేసి నేను ప్రసాదం మీద తులసి దళం వేశాను. ఈ తొలి ఏకాదశి అనేది మనకి మొదటి పండుగ కనుక ఇక్కడ నేను ఉండ్రాళ్ళు, కరాచిన ఒక ప్రసాదం, చెనివిడి, వడపప్పు, పానకం, అరటిపళ్ళు, దానిమ్మ పళ్ళు, బెల్లం ముక్క, బియ్యం పరమాణం ఇవన్నీ కూడా చేసి స్వామివారికి నివేదన చేశాను. ఈరోజు మనం మహాలక్ష్మి అమ్మవారిని కూడా చాలా విశేషంగా పూజిస్తాం కదా, అందుకని చెప్పి నేను బియ్యం పరమాణం కూడా చేశానన్నమాట. లక్ష్మీదేవికి ఎప్పుడూ కూడా ఆవు పాలతో చేసిన బియ్య పరమాణం పెట్టడం చాలా మంచిది. ఇక్కడ వచ్చేసి నేను స్వామివారికి హారతి ఇస్తున్నాను. హారతి ఇచ్చిన తర్వాత స్వామివారికి తాంబూలం సమర్పించి సాంబ్రాణి ధూపం అనేది వేశాను. ముందుగా మనం పూజా మందిరంలో స్వామివారికి వేసిన తర్వాత ఇల్లంతా కూడా సాంబ్రాణి వేయడం చాలా మంచిది. ఇంట్లో ఉన్న చెడు నెగిటివ్ ఎనర్జీ అనేది ఏమైనా ఉన్నట్లయితే పోతుందన్నమాట. ఈరోజు చాలా విశేషంగా ఉపవాస దీక్షను కూడా చేస్తూ ఉంటారు. ఈరోజు చేసే ఉపవాస దీక్ష కూడా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. నేనైతే మా ఇంట్లో తొలి ఏకాదశి పూజ ఈ విధంగా చేసుకున్నాను. ఈరోజు వీడియో అయితే ఇదేనండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేసినట్లయితే నేను వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ అనేది మీకు వచ్చేస్తుంది. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ మీ.